అయితే ఇందాకలా అడిగినట్టు మీరు నమ్మని సిద్ధాంతం మీరు యూ వాట్ యూ డోంట్ బిలీవ్ ఇన్ అనే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఈ పాట రాయను అని ఎవరికైనా దర్శకుడికి చెప్పే అవకాశం సందర్భాలు ఏమైనా అలా ఏమైనా వచ్చాయి? ముందర చెప్పేప్పుడు కూడా సాధారణంగా యువకుల మీద రాసేటప్పుడు వాళ్ళని కిర్రెక్కించే విధంగా రాయను. ఇది నా బేసిక్ కండిషన్, నా పరిమితులు అవి. స్త్రీని అవమానపరిచేటట్టు రాయను. ఇవాళ ఐటమ్ అనే మాట ఈ దేశంలో తెగ చెల్లుతుంది. ఇవాళ ఐటమ్ అనే మాట వాడుతున్నారు. స్త్రీని ఐటమ్ అనని సిగ్గు లేదా మనిషికి? తన ఉనికికి ఆధారభూతమైనటువంటి స్త్రీని ఐటమ్ అనడం, ఐటమ్ ఏంటి అసలు? మనిషి కనీసం సిగ్గుపడ్డ మానేశాడు. తన ఉనికికి ఆధారభూతమైనటువంటి స్త్రీని కృతజ్ఞుడిగా ఉండడం మానేసి ఐటమ్ అని ఒక మాట మాట్లాడుతూ, మొన్న కూడా ఏదో ఒక చర్చలో ఒక వ్యక్తి నాతో అన్నాడు, పేరు అనవసరం, ఒక ఐటమ్ గల పాట రాయవలసి వస్తే రామాయణం రాస్తారట. ముందర ఐటమ్ గల మాట వెనక్కి తీసుకో. ఫస్ట్ మగవాడి చూపుల ఆకలికి ఆహారంగా తన దేహాన్ని అర్పించవలసిన దౌర్భాగ్య స్థితిలో స్త్రీని ఉంచడం నీ తల దౌర్భాగ్యం, నీ దౌర్భాగ్యం, నీ దౌష్ట్యం, నీ దౌర్జన్యం, నీ తలకు దుశ్చీలత. దీని కూడా ఐటమ్ గల పాట రాయటం ఏంటి? అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. స్త్రీ అయితే అనకూడదా కొంతకాలం నేలకు వస్తాం? స్త్రీ పురుషులు అనేవి బయోలాజికల్ డిఫరెన్సెస్ే. రూపాయి అనేది కోణం నీకు తీసుకొచ్చిస్తా, అది షోలో సినిమాలో చూపిస్తారు, ఇట్లా వేసినప్పుడు అరే రెండు పక్కల బొమ్మే ఉంది, రెండు పక్కల బొమ్మ కానీ రెండు పక్కల బొరుసే కానీ ఉన్న నాణ్యం తీసుకెళ్ళి ఇస్తే ఎక్కడైనా రూపాయిగా చలామణి అవుతుందా? సో రెండిటి ద్వారా ఒకటిని గుర్తించడం అనేటువంటి ఒక సృష్టి సత్యం ఏదైతే ఉందో అలాగ మానవుడిని స్త్రీ పురుషులుగా మార్చింది అంత తప్పిస్తే మొట్టమొదటి బేసిక్గా హ్యూమన్నెస్ ఇస్ దర్ హ్యూమాని హ్యూమన్నెస్ అని ఒక మాట ఉంది. మానవత, మానవీయత, అదే ఉదాత్తమైన సుగుణం కాదు, ఒక ఫినామినన్. ఆ ఫినామినన్లో స్త్రీ పురుషుల భేదం ఎక్కడుంది? ఎనాటమీలో స్త్రీ గుండె వేరా చెప్పుడా? ప్రతి జీవగణం కేవలము ఆ సంతానోత్పన్నత కోసం, ప్రాకృతికమైన ఒక అవసరం కోసం. అలాగే ప్రతి విషయాన్ని రెండు ద్వారా ఒకటి చూడటం. మనకి ఒక విషయాన్ని చూడడం రెండు కాళ్ళు ఎందుకు? ఎటు అటు ఇటు చూడమనా? ఒక విషయాన్ని నడవడం రెండు కాళ్ళు ఎందుకు? అటు ఇటు నడవమనా? సో ఇవాళ మనం మా వాడుతున్నటువంటి టెక్నాలజీలో కూడా మొత్తం టెక్నాలజీకి అంతటికి మూలాధారమైనటువంటి భాష ఏది? బైనరీ లాంగ్వేజ్, 0-1 అనే రెండింటి ద్వారానే కంప్యూటర్కి మనం కావాల్సింది ఏదైనా అందజేయగలం. రెండింటి ద్వారానే ఒక ఉనికిని కనిపెట్టడం అనేటువంటి ఒక తాత్వికమైనటువంటి ఒక గొప్ప విషయం చాలా ఇవాళ. సో ఆ విధంగా చూసుకుంటే బేసిక్గా స్త్రీ కూడా మనిషి, స్త్రీ కూడా మనిషి ఏమిటి? స్త్రీ మనిషి, స్త్రీ కూడా మనిషి అని చెప్పి లైసెన్స్ ఇస్తావండి నువ్వు మధ్యలో, నువ్వే వాడవి. అసలు నీ ఉనికికి ఆధారపోతే వారు. సో ఇలాంటి అందుకనే సినిమాలో స్త్రీ గురించి ఎప్పుడు రాయవలసి వచ్చినప్పటికీ కూడా మొట్టమొదటి తల్లి, ప్రకృతి, ఈ రెండింటినీ గుర్తుపెట్టుకో. ఈ రెండు లేకపోతే నీకు అసలు ఊపిరే లేదు, ఆయువే లేదు. కలిసి రాని కాలం ఎంత శీలం పోవడం, ఇలాంటి విచిత్రమైన పదాలు. స్త్రీ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం, దాని సమయంలో రాసినప్పుడు రాశాలని మనకి విచిత్రమైన సామెతలు కూడా పుట్టించారు మన సంస్కృతిలో. ఆడదిగా పుట్టడం కంటే అడవిలో మానే పుట్టడం మేలు, ఆడదిగా పుట్టడం కంటే అడవిలో మానే పుట్టడం మేలు. అంత దౌర్భాగ్యంలోకి దింపేసేదాకా హింసిస్తూనే వచ్చారు. కలిసి రాని కాలం ఎంత కాటేస్తున్నా, చలి చిదిమేస్తున్నా, కూలిపోదు వేరు ఉన్న తరువు ఏదైనా, తనువే మోడైనా, ఆయువును పంచే ఆడదానివమ్మా. నువ్వు లేకపోతే భూమిపై ఆయువును పోసే ఆడదానివమ్మ, బేలపై నువ్వు కూలితే నేలపై జీవముండదమ్మా, మనసు కాస్త కలతబడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు. కనుల నీరు తుడుచువారు ఎవరు లేరని చితి ఒడికి చేరకు. కన్నీటిని తుడవటానికి చితి మంట కాదా సార్, సాటి మనిషి వేలు కావాలి. సో తను పుట్టినటువంటి గర్భకోశాన్ని అవమానిస్తున్నటువంటి స్థితిలో ఉన్న మనిషి మేలుకోవటానికి అనుక్షణం సందర్భం ఎప్పుడొచ్చినా స్త్రీకి సంబంధించినటువంటి ఔన్నత్యం కంట
నీ నిమ్మత్వాన్ని కూరస్తాను. అది చాలా ఇంపార్టెంట్ నాకు. స్త్రీ ఉన్నతురాలో కాదో వేరే విషయం, నువ్వు మాత్రం అల్పుడివి, అది మాత్రం గ్యారంటీ. చాలామంది ఒకసారి నా దగ్గరికి అమ్మాయిలు వచ్చి సమాన హక్కులు సమాన హక్కులు అంటే ఒకటే మాట మాట్లాడాను, అమ్మ మీకు మగాళ్లతో సమాన హక్కులు మీకు కావాలి అంటే మీరు కనీసం 10 మినిట్లు కిందికి దిగి రావాలమ్మా, వస్తేనే మీకు సమాన హక్కులు వస్తాయి. ఎందుకంటే మేము డ్రైవ్ చేయగలం, ఆకాశాల్లో ఎగరగలం, నీటిలో ఈదగలం, గాడిద గుడ్డు చేయగలం, కంకర బాత్ కనలేమే, పెంచలేమే. అసలు పుట్టుకకు ఆధారభూతమైనటువంటి ఆ స్త్రీత్వం అన్నది దేవత సమానం. సో మీరు దిగిరండి, మీరు ఎంతసేపు మేము కూడా ఇంజిన్ తోలుతాం ఇంజిన్ తోలుతాం, తోలండి. ఎందుకు తోలకూడదు, రూలే ఉంది, తోలండి, ఆయాసపడండి. కానీ మీకు మీలో గర్వం ఉండాలి. అసలు మా సమాజాన్ని తయారు చేయడానికి సామాజికులు అని చెప్పుకునే మనుషులను తయారు చేసింది నేను. ఆ గర్వం వాళ్ళ స్త్రీ తన తాలూకు స్వీయాత్మ అభిమానాన్ని వదులుకునే స్థితి దాకా సమాజం తీసుకెళ్ళిపోయింది. అది ఆ ఆవేదన ప్రతి చోట చూపిస్తుంది. కొంతకాలం నేలకు వచ్చాము, అతిథులై ఉండి వెళ్ళగా, కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదు. ఇవి ఇలాంటి సమయాల్లో నేను ఏం కోరుకుంటానంటే ఆ పొయెటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఒక గొప్ప థాట్ గుండెలో పేలుద్దామని అనుకుంటాను. ఒక్కసారి మనం ఆలోచన చిన్న విషయాలు ఒక్కసారి కూర్చుని ఆలోచించు. ఏ కోట కట్టిన చక్రవర్తి ఆ కోటలో కాపురం చేశాడు చెప్పు. ఎందుకంటే కోట కట్టడానికి 400 ఏళ్ళు పడుతుంది. ఏ చక్రవర్తి 400 ఏళ్ళు బతకడు? వాడు కోటల రాజులు కడతారు, వాడి తరాలు గడిచిపోతాయి, వీడు కోట పూర్తి అయ్యారు, శత్రురాజు తరివేసి వాడు చీమలు పెట్టిన పుట్టలు పాములు నెలవైనట్లు. సో కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదు కదా. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా, ఇంతకన్నా సొంతం అంటూ ప్రపంచ పటాన లేదుగా. ఇది ఒక అమ్మాయి క్లబ్లో డ్యాన్స్ చేస్తూ పాడుతారు, పాట పాడకూడదా? క్లబ్లో డ్యాన్స్ చేయడం అనేది ఒకనొక వృత్తి. తన పొట్టబోసుకోవడానికి ఆ అమ్మాయికి వచ్చిన పని అమ్మాయి చేస్తుందా? పాడగలదు, పాడుతుంది. ఆ అమ్మాయి మంచి మాట్లాడకూడదా? పుట్టింటోళ్ళు వదిలేశారు, వాళ్ళు వదిలేశారు, నువ్వు జాగ్రత్తవా అన్న దౌర్భాగ్యంలోనే బతకాలా? సో ప్రతి చోట కోటి చుక్కల చీకటి ఉందని రాత్రి భయపడలేదే, కోటి చుక్కల కాంతితో తన వేకువను వెతుకుతుంది. ఇది కూడా సోకాల్డ్ ఐటమ్గా భావించుకున్నట్టు ఒక స్త్రీకి రాసిన పాట. చీకటి ఉందని చింతతో నడిరాత్రి నిద్రలేదే, రాత్రి నిద్రపోలేదు, రాత్రిలో మనం నిద్రపోయాం. చీకటిగా ఉందని చెప్పి రాత్రి పడిన నిద్రపోయిందా? లేదు, అది వేకువను వెతుకుతుంది. ఎలాగా? కోటి చుక్కల కాంతితో. ఇది ఎవరికి రాసా? వాళ్ళకి రాశారు. సో అవకాశం దొరికిన ప్రతిసారి ఆ గౌరవించవలసిన బాధ్యతను గుర్తు చేయడం అనేది మనం చేస్తున్న ఉపకారం ఏం కాదు, వాళ్ళకి చేస్తున్నటువంటి ఉపకారం ఏమీ కాదు, అది మనని మనం గౌరవించుకోవటం.